लेटेस्ट न्यूज़ अपडेट्स कोसम तेलंगाना 99 नी इप्पुडे सब्सक्राइब चेसुकोंडी। హైదరాబాద్ మహానగరి జీహెచ్ఎంసీపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత 14 రోజుల వ్యవధిలోనే ఇక్కడ 500 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో 62 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించగా ఇందులో 42 జీహెచ్ఎంసీ పరిధిలోవే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 1, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస జీవుల్లో మరో 19 కేసులను నిర్ధారించారు. ఫలితంగా వలస జీవుల్లో కోవిడ్ కేసుల సంఖ్య 118కి పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు 1761కి చేరాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 670 మంది చికిత్స పొందుతుండగా శుక్రవారం మరో 7 డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ఆరోగ్యవంతులుగా ఇంటికెళ్లిన వారి సంఖ్య 1043కు చేరుకుంది. మహమ్మారి బారిన పడి మరో 3 మృతి చెందగా ఇప్పటి వరకు కరోనా కాటుతో కన్నుమూసిన వారి సంఖ్య 48కి పెరిగింది. రాష్ట్రంలో 1 కరోనా కేసు నమోదవని జిల్లాల జాబితాలో వరంగల్, గ్రామీణ, యాదాద్రి భువనగిరి, వనపర్తి కొనసాగుతుండగా గత పక్షం రోజుల్లో 1 పాజిటివ్ కేసు నిర్ధారించని జిల్లాల సంఖ్య 25గా తేలింది. నగరంలో ఓ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్కు కరోనా సోకింది. 3 రోజులుగా అనారోగ్యంగా ఉన్న ఆయనకు COVID-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఇన్స్పెక్టర్ వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడంలో చురుకుగా వ్యవహరించారు. అధికంగా బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు చెందిన కార్మికులతో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోనూ ఆయన విధులు నిర్వర్తించారు. అదే ఠాణాలో పనిచేస్తున్న 4 ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు మొత్తం 30 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. కొందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వేరే ఠాణాలో 1 ఎస్ఐకి, మరో పోలీస్ స్టేషన్లో చెందిన 1 కానిస్టేబుల్కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఎస్ఐ గాంధీ ఆసుపత్రిలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. కానిస్టేబుల్ గాంధీ ఆసుపత్రిలోని క్విక్ రెస్పాన్స్ టీంలో వారం క్రితం వరకు విధులు నిర్వర్తించారు. జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరింది. శుక్రవారం ఒక్కరోజు 9 కేసులు బయటపడడం, వారంతా వలస కార్మికులు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.